డేర్ స్టూడెంట్స్ ఇప్పుడు మీ ముందుకు వచ్చినటువంటి ఉద్దేశం ఏంటంటే ఐవిపిఎస్ క్లర్క్ లో సెలెక్ట్ అయినటువంటి వాళ్ళకి లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ గురించి కొన్ని డీటెయిల్స్ చెప్దామనేటువంటి ఉద్దేశంతో మీ ముందుకు వచ్చాను మన దగ్గర ఆల్రెడీ సెలెక్ట్ అయినటువంటి వాళ్ళు థౌసండ్ సిక్స్ దాంట్లో ఎయిట్ నైన్టీ ఫోర్ ఏమో సెలక్షన్స్ రిజర్వ్ లిస్ట్ ఏమో వన్ ట్వెల్వ్ ఈ విషయం మీతో ఇంతకు ముందే పంచు డిస్కస్ చేశాను నెక్స్ట్ వీళ్ళకి లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఎవరు లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ని ఫేస్ చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టూడెంట్ చిన్నప్పటి నుంచి ఆంధ్రప్రదేశ్లో పుట్టి ఆంధ్రప్రదేశ్లో చదువుకున్నాడు అంటే టెన్త్ క్లాస్ సర్టిఫికేట్ లో తెలుగు లాంగ్వేజ్ ఉంది ఏపీ స్టేట్ కి తెలుగు అఫీషియల్ లాంగ్వేజ్ కాబట్టి టెన్త్ క్లాస్ సర్టిఫికేట్ లో తెలుగు లాంగ్వేజ్ ఉంది కాబట్టి ఆ స్టూడెంట్ ఎట్టి పరిస్థితుల్లోనే ఎల్పిటి ఫేస్ చేయాల్సినటువంటి అవసరం లేదు అంటే ఆ స్టేట్ యొక్క అఫీషియల్ లాంగ్వేజ్ మనం చదువుకొని సర్టిఫికేట్ లో ఉండుంటే కనుక ఎల్పిటి ఫేస్ చేయాల్సిన అవసరం లేదు అట్లా కాకుండా ఎడ్యుకేషన్ మొత్తం ఆంధ్రప్రదేశ్ లో జరిగింది అప్లై చేసింది తమిళనాడు అప్లై చేసామనుకోండి మనం తమిళ్ చదువుకోలేదు కాబట్టి అక్కడ డెఫినెట్గా తమిళ తమిళ్ ఎల్పిటీ ఫేస్ చేయాలి అసలు ఎల్పిటి అంటే ఏంటి లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అంటే ఏం టెస్ట్ చేస్తారండి దీంట్లో టెస్ట్ చేసేది మూడు అంశాలు టెస్ట్ చేస్తారు ఒకటి రీడ్ రైట్ స్పీక్ అంటే మీకు ఆ స్టేట్ యొక్క అఫీషియల్ లాంగ్వేజ్ రైట్ వచ్చా చదవటం వచ్చా మాట్లాడటం వచ్చా అనేది టెస్ట్ చేస్తారు అంటే టెస్టింగ్ ఏ విధంగా ఉంటుంది డాక్యుమెంట్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మిమ్మల్ని ఒక పారాగ్రాఫ్ ఆ స్టేట్ అఫీషియల్ లాంగ్వేజ్ లో రాయమని అడుగుతారు అంటే దేని గురించి రాయమంటారండి మీ గురించి రాయమనొచ్చు మీ ఊరి గురించి రాయమనొచ్చు లేదా మా ఊరు గురించి రాయమనొచ్చు వాళ్ళ ఊరి గురించి రాయమనొచ్చు మరి మాకు ఆ ఊరి గురించి తెలియకపోతే ఊరు గురించి పాయింట్ కాదు ఇక్కడ లాంగ్వేజ్ వచ్చారా అది అనేది టెస్ట్ చేయటం ఆ రైటింగ్ అయిపోయిన తర్వాత రీడింగ్ ఆ రోజు న్యూస్ పేపర్ అంతకు ముందు రోజు న్యూస్ పేపర్ లేకపోతే ఏదో ఒక కన్నడలో ఉన్నటువంటి ఒక డాక్యుమెంట్ ఇచ్చి చదవమని అడుగుతారు అక్కడ చదివేటప్పుడు వాళ్ళకి ఏ మాత్రం అనుమానం ఉన్నా ఒక పర్టికులర్ వర్డ్ అండర్లైన్ చేసి కూడా చదవమంటారు దాని మీనింగ్ కూడా చెప్పమని అడగచ్చు నెక్స్ట్ ఇది అయిపోయిన తర్వాత స్పీక్ అక్కడ డాక్యుమెంట్ వెరిఫికేషన్ లో ఉన్నటువంటి ఆఫీసర్లే వాళ్ళే మిమ్మల్ని కన్నడలోనూ తమిళ్లోనో అంటే ఆ స్టేట్ అఫీషియల్ లాంగ్వేజ్ ఏదైతే ఆ స్టేట్ అఫీషియల్ లాంగ్వేజ్ లో క్వశ్చన్ అడుగుతారు మనం అదే లాంగ్వేజ్ లో సమాధానం చెప్పాలి అంటే త్రీ పారామీటర్స్ రీడ్ రైట్ స్పీక్ ఈ మూడు మూడు టెస్టింగ్ ఉంటుంది నెక్స్ట్ తర్వాత ఇప్పుడు ఆ ఎల్పిటి ఎప్పుడు ఉంటుందండి మాకు యాక్చువల్ గా ఏ రోజు ఉంటుందో ప్రస్తుతానికి తెలియదు ఇంతవరకు డిస్క్లోజ్ అవ్వలేదు కానీ మీరు ఏ స్టేట్ అయితే అప్లై చేశారో ఆ స్టేట్ యొక్క అఫీషియల్ లాంగ్వేజ్ ఖచ్చితంగా నేర్చుకోవాలి నెక్స్ట్ మనం ఆల్రెడీ ఇంతకుముందు చేసినటువంటి వీడియోలో మీతో డిస్కస్ చేశాను కన్నడ నేర్పుతామని చెప్పి మీకు ఐబీపీఎస్ క్లర్క్గా అప్లై చేసేటప్పుడే ప్రామిస్ చేశాము కన్నడ నేర్పుతామని కానీ ప్రస్తుతం క్లాసులు పెట్టే అవకాశం లేదు కాబట్టి ఆన్లైన్లో కన్నడ నేర్పుతున్నాము ఎప్పటి నుంచి నేర్పుతున్నారండి కన్నడ క్లాసెస్ లెవెన్త్ జూన్ లెవెన్త్ జూన్ నుంచి స్టార్ట్ అవుతాయి ఏ టైంలో స్టార్ట్ అవుతాయి అండి డేకి ఫోర్ అవర్స్ అసలు మొత్తం ఈ ప్రోగ్రామ్ ఎన్ని గంటలు ఉంటుందండి టోటల్ ప్రోగ్రామ్ ఫిఫ్టీ అవర్స్ నుంచి సిక్స్టీ అవర్స్ వరకు ఉంటుంది అయితే ఈ ఫిఫ్టీ టు సిక్స్టీ అవర్స్ డేకి ఫోర్ అవర్స్ చొప్పున అంటే ఫిఫ్టీన్ డేస్ వరకు పడుతుంది ఒకవేళ ఈ లోపే కనుక మీకు ఎల్పిటి డేట్స్ వచ్చేస్తే ఆ డేట్లు కనుక ఎర్లీగా ఉండటం జరిగితే డెఫినెట్గా టెలికాస్టింగ్ పెంచి చేస్తాము కానీ ప్రస్తుతానికి డైలీ ఫోర్ అవర్స్తో స్టార్ట్ చేస్తున్నాము మార్నింగ్ ఎయిట్ ఏఎం నుంచి టెన్ ఏఎం వరకు నెక్స్ట్ అట్లానే ఫోర్ పిఎం నుంచి సిక్స్ పిఎం వరకు కానీ ఒకడు గుర్తుపెట్టుకోండి వీడియోని ఇంతకుముందు పేపర్ ఎక్స్ప్లనేషన్ వీడియో లాగా ముందుకి వెనక్కి జరిపి చూడకుండా దీన్ని మొదటి నుంచి చివరి వరకు ఎందుకంటే ఫస్ట్ అక్షరం నేర్చుకున్నాక రెండో అక్షరం నేర్చుకోవాలి రెండోది నేర్చుకున్నాక మూడోది నేర్చుకోవాలి అంతేగాని లాస్ట్ అక్షరం ఎట్లా ఉంది అనేది చూడటం కోసం కానీ ఆ రకంగా నేర్చుకోవద్దు దయచేసి సో ఇప్పుడు ఈ వీడియోలు ఎవరు చూడటానికి అవకాశం ఉంది యాక్సెసిబిలిటీ ఎవరికి ఇచ్చాము ఎవరికి యాక్సెసిబిలిటీ ఇచ్చాము అంటే మన దగ్గర చదువుకొని కర్ణాటకలో సెలెక్ట్ అయినటువంటి వాళ్ళ యొక్క లిస్ట్ అంటే ఆల్మోస్ట్ త్రీ హండ్రెడ్ ఆర్డ్ ఉన్నారు ఈ త్రీ హండ్రెడ్ ఆర్డ్ మెంబర్స్ కి మాత్రమే అంటే సెలెక్షన్ లిస్ట్ లో ఉన్నటువంటి వాళ్ళకి వెయిటింగ్ లిస్ట్ లో ఉన్నటువంటి వాళ్ళకి కూడా అవకాశం ఇస్తున్నాము ఇంతవరకు మాత్రమే అవకాశం ఉంటుంది నా దాంట్లో కన్నడ అవుట్ లేదండి అని అడగమాకండి ఎందుకంటే దిస్ ఇస్ నాట్ ఫర్ ఆల్ దిస్ ఇస్ మెంట్ ఫర్ ద స్టూడెంట్స్ హూ ఆర్ సెలెక్టెడ్ ఫ్రమ్ కర్ణాటక సో ఒకవేళ ఈ లిస్ట్ లో కనుక మీ పేరు లేకపోతే మీరు కనుక కర్ణాటకకి సెలెక్ట్ అయ్యి ఉంటే కనుక లాగిన్ అయ్యి ఫీడ్బ్యాక్ లో మీ డీటెయిల్స్ అన్ని పెడితే క్రెడెన్షియల్స్ అన్ని చెక్ చేసుకున్న తర్వాత మీరు కర్ణాటకలో సెలెక్ట్ అయ్యారనే కన్ఫర్మేషన్ మాకు వచ్చిన తర్వాత మీ పేరు యాడ్ చేయడం జరుగుతుంది ఇదంతా చూస్తూ చక్కగా లాంగ్వేజ్ నేర్చుకొని ఎల్బిటి క్లియర్ చేసుకుంటారని అనుకుంటున్నాను కానీ ఒక పాయింట్ లాస్ట్ లో వాన్ చేస్తున్నాను భయపెడుతున్నాను అనుకోవద్దు పాయింట్ ఏంటంటే ఎల్పిటీ క్లియర్ అవ్వకపోతే ఉద్యోగం ఇవ్వరు ఆల్రెడీ మూడు వంద మందికి చెప్పేసుకుని ఉంటారు ఉద్యోగం వచ్చేసిందని ఎల్పిటీ క్లియర్ అవ్వకపోతే ఉద్యోగం రాదు గుర్తుపెట్టుకోండి ఎల్పిటి ఖచ్చితంగా క్లియర్ చేయాలి కొంచెం కష్టమైనా సరే అవసరం కాబట్టి ఖచ్చితంగా లాంగ్వేజ్ నేర్చుకుంటారని అనుకుంటున్నాను నెక్స్ట్ లాక్డౌన్ నిబంధనలు సరలించారు కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు బయట తిరగకుండా ఇంటి దగ్గరే ఉండండి స్టే హోమ్ స్టే సేఫ్ Stay prepared. Thank you.